నమస్తే, నేను కపర్ ప్రసాద్ రావు. మీరు చూస్తున్నది అమ్మా న్యూస్. ఏది నిజం కార్యక్రమానికి స్వాగతం. పత్రికల్లో వస్తున్నటువంటి వార్తా కథనాలన్నీ వాస్తవాలైనా, వాటి మీద దాగినటువంటి అసలు నిజాలేదు. ఇది వెలికి తీసేటువంటి కార్యక్రమం ఏది నిజం. ముందుగా ఏది నిజం కార్యక్రమం మనం ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో కాంగ్రెస్ కే ముగ్గు. నిన్న కర్ణాటకలో జరిగినటువంటి ఎన్నికలను పరిశీలిస్తే, ఎన్నికల్లో వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా దాదాపు 10 సంస్థలు సర్వే చేస్తే అందులో 8 సంస్థలు పూర్తిగా కాంగ్రెస్ కే మొగ్గు చూపించినాయి. మిగతా 2 సంస్థలు భారతీయ జనతా పార్టీ మొగ్గు చూపించినాయి. కొన్ని హంగు వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది దీని తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి వార్త ఏంటంటే, హైదరాబాద్ లో మరో ఉగ్రవాద అరెస్ట్. నిన్న కొందరు ఉగ్రవాదుల్ని మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి స్పెషల్ పోలీసులు, అట్లే హైదరాబాద్ సంబంధించినటువంటి స్పెషల్ పోలీసులు కలిసి అరెస్ట్ చేసినటువంటి సందర్భం ఉంది. అందులో పారిపోయినటువంటి ఉగ్రవాదులు కూడా మళ్ళీ అరెస్ట్ చేసినట్టు అనేటువంటి వార్త సంచలనం రేపుతా ఉంది. దేశంలో ఇక్కడ ఉగ్రవాదం సంబంధించినటువంటి అంశాలను, దానికి లింకులు హైదరాబాద్ లో దొరుకుతున్నాయి. ఇక్కడ హైదరాబాద్ లో డాక్టర్లు, ఇంజనీర్లు, తర్వాత లేబర్ చేసినటువంటి కూడా కొందరిని ఇస్లాం వైపు మళ్లించేటువంటి ప్రక్రియ కొనసాగుతా ఉంది. ISIS ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా ఉండేటువంటి అనేక సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. నిన్న 10వ తరగతి రిజల్ట్స్ వచ్చినాయి. మొత్తం రాష్ట్రంలో 85% మంది ఉత్తీర్ణులైనట్టుగా మనకు స్పష్టంగా రిజల్ట్స్ స్పష్టం చేస్తా ఉన్నాయి. అట్లే నిన్న పంచాయతీ సమ్మె అధికారులు సమ్మె చేస్తా ఉన్నారు. పంచాయతీ గ్రామ పంచాయతీ కార్యదర్శులు వాళ్ళకి సంబంధించినట్టు కూడా మాట్లాడదాం రండి అని చెప్పి ప్రభుత్వం పిలుపునిస్తే, లేదు కొండి అని చెప్పి వీళ్ళు పిలుపుని బహిష్కరించినట్టుగా ఒక వార్త కూడా మనకి కనపడుతుంది. తర్వాత బీమానే బరువైందా అంటే, ప్రభుత్వం రైతాంగానికి ఇవ్వకపోవడం వల్ల చాలా ఇబ్బంది ఎదురైతే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఎకరానికి 10,000 కంటే బీమా సొమ్ము ఎక్కువ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి రైతులకు. రైతులకు నష్టం తగ్గే విధంగా ఉండేటువంటి అంశం అయితే బీమాను ఇవ్వకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఒక వార్త కూడా మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనబడుతుంది. అంటే మనం ఒకసారి సాక్షి దినపత్రికను గమనించినట్టయితే, సాక్షి దినపత్రికలో కూడా ఏది కర్ణాటక సంబంధించినటువంటి వార్తనే, కర్ణాటక కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించినటువంటి వార్తల్ని ఇచ్చినారు. ఇది కర్ణాటక కాంగ్రెస్ అనేటువంటి స్పష్టమైనటువంటి వార్త. అట్లే కాపు కాసే మ్యాపింగ్ అని చెప్పి రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎప్పుడు రాళ్ల వనబడతానేటువంటి విషయాన్ని కూడా మ్యాపింగ్ చేసి ఆ ప్రాంతాలలో రాళ్ల వనబడేటువంటి ప్రాంతాలలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని సమగ్రంగా పరిశీలించడం కోసం ఒక ప్లాన్ చేస్తా ఉన్నారు. ఇది కూడా ప్రధానమైనటువంటి వార్త మనకు నమస్తే తెలంగాణ మన సాక్షిలో కనబడుతుంది. అట్లే 10th లో 86.60% పాస్ అనేటువంటి వార్త. తర్వాత మళ్ళీ 66.34 నిష్పత్తిలోనే కృష్ణా జిల్లా పంపిణీపై బోర్డు నిర్ణయం అనేటువంటి ఇంకొక వార్త కూడా కనబడుతుంది. ODF ప్లస్ గా 100% తెలంగాణ గ్రామాలు అని చెప్పి, ఈ లక్ష్యాన్ని పూర్తి చేసిన ఏకైక పెద్ద రాష్ట్రంగా ఘనత అని చెప్పి, అంటే పారిశుద్ధ్యంలో 1 అని చెప్పి ఒక వార్త మనకు సాక్షిలో కనబడుతుంది. ఇక వెలుగు తినపతికి ఒకసారి చూద్దాం. వెలుగు దినపత్రికలో కర్ణాటకలో హోరాహోరీ, కాంగ్రెస్ బీజేపీ మధ్య టైట్ ఫైట్ అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించినటువంటి వార్త ప్రధానంగా చేసినట్టుగా ఉంది. అట్లే 10th లో పాస్ అయిన వాళ్ళు 86.60%, ఇది కూడా అన్ని పేపర్లలో వచ్చినటువంటి వార్త. ఇది కాకుండా ఇంపార్టెంట్ స్టోరీ ఒకటి మనకు వెలుగు దినపత్రికలో కనపడుతుంది. పేపర్లు లీక్ అయిపోయి గప్చు, నిరుద్యోగుల సమస్యలు గాలికి, భరోసా ఇవ్వని సర్కార్, పోరాటం మాత్రమే ప్రతిపక్షాలు. అంటే ఈ TSPSC సంబంధించినటువంటి పేపర్ లీక్ అయినటువంటి విషయంలో గతంలో పోరాటాలు పెద్ద ఎత్తున చేసింది, కానీ ఇప్పటికీ అది గప్చుక్గా ఉందని ఒక సమగ్రమైనటువంటి వార్త ఒకటి మనకు ఇలా వెలుగు తినపడుతున్నప్పుడు దీనిపైన కూడా మనం చర్చించాల్సినటువంటి అవసరం. తర్వాత ఉగ్రవాదులను మజిలిస్ పెంచి పోషిస్తున్నారని చెప్పి బండి సంజయ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకటి. దాని తర్వాత బయోకెమికల్ బ్యాక్టీరియాతో విధ్వంసాన్ని స్కెచ్ ఇది చాలా మనము చర్చించాల్సిన అంశం. ఉగ్రవాదులు రాష్ట్రంలో పెరిగిపోతా ఉన్నారు. వాళ్ళు ఒక బయోకెమికల్ బ్యాక్టీరియాతో విధ్వంసం చేయాలనేటువంటి ప్రణాళికతో ఉన్నట్టుగా మనము వెలుగు దినపత్రికలో వాట కనపడుతుంది. దీనిపైన కూడా చర్చిద్దాం. అట్నే నిన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కి రేవంత్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఇబ్బందులు ఏదైతే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్ని జన్మలెత్తినా నా స్థాయికి ఎదిగాడు అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు కూడా మనకు ప్రధానంగా వెలుగు దినపత్రికలో కనబడుతుంది. ఇక మనం నమస్తే తెలంగాణ దినపత్రిక చూసినట్టయితే, నమస్తే తెలంగాణ దినపత్రిక టిఆర్ఎస్ పార్టీ అధికారిక పత్రిక. ఇది కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచే కార్యాలయం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పత్రిక. ఇక్కడ చూసినట్టయితే దళిత అభ్యున్నతి కేసీఆర్ కృషి భేష అని చెప్పి అంబేద్కర్ గారి పెద్ద ఫోటో వేసి ఒక వార్త. ముఖ్యమంత్రికి పలువురు బ్రిటన్ ఎంపీల ప్రశంసలు, యూకే పార్లమెంట్ హౌస్ లో కేసీఆర్ కృతజ్ఞత సభ అని చెప్పి. మరి ఎదురుపెట్టి అక్కడ ఏంది అర్థం కాదు, ఇక్కడ దళితులకు సంబంధించినటువంటి యూకే లో కేసీఆర్ ఎందుకు కృతజ్ఞత చెప్తున్నారు అనేది మనం
పూర్తిగా అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకుంటే తప్ప తెలియదు. కానీ ఇక్కడ వార్త అయితే వీళ్ళు ప్రమాణంగా రాసుకున్నారు. అంటే పారిశుద్ధంలోని మనమే ఫస్ట్ అని చెప్పి కూడా ఇంకొక వార్త. తర్వాత రైతు బంధుకు 5 ఏళ్ళు అని చెప్పి వ్యవసాయ రంగంలో సరికొత్త విధులు. రైతులకు నేరుగా 65,000 కోట్ల నగదు. రైతును రాజును చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అంటూ ఇంకొకరు ప్రధానంగా 10 రోజులు పై నిన్న 10వ తరగతి రిజల్ట్స్ లో బాలికలు ప్రధాన ఎక్కువ మంది పాస్ అయినాడు. తర్వాత మరాఠీ గోర్కి మరణం బీఆర్ఎస్ లోకి అని చెప్పి అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీలో చెందిన సచిన్ సాటే మానవ హిత డెమోక్రటిక్ పార్టీ అంట సైతం బీఆర్ఎస్ లో విలీనం. గులాబీ కడ్వా కప్పి ఆహ్వానించిన ముఖ్యమంత్రి అని చెప్పి ఇంకొక వార్త కూడా మనకు అంటే అన్ని అనుకూలమైనటువంటి వార్తలే ఇందులో మనకు కనబడతాయి. ఇది నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు. ఈ వార్తల్ని చర్చించే ముందు ఏది నిజం కార్యక్రమంలో ఒక స్వల్ప విరామం తీసుకుని తర్వాత ఈ చర్చలు మనతో పాటు అమ్మ న్యూస్ బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అట్లనే బీజేపీ నాయకులు సీనియర్ జేమ్స్ కట్టుబడి రవీందర్ కూడా మనతో పాటు చర్చలు జాయిన్ అవుతారు. ఈ రోజు ఏది నిజం కార్యక్రమంలో మనం కర్ణాటకలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చాయి. ఇప్పటిదాకా అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఉడుదొడుకులను ఎదుర్కొంటా ఉంది. ఆ పార్టీకి 100 స్థానాల లోపే అంటే అన్ని కూడా 90-95 స్థానాలు చూపించినాయి, 95 స్థానాల లోపు వచ్చినటువంటి అవకాశం కనబడుతున్నాయి. కర్ణాటకలో బీజేపీ వెనుకబడడానికి గల కారణాలు ఏంటి, కాంగ్రెస్ ముందుండడానికి గల కారణాలు ఏంటి, ఏ అంశాలు ప్రభావితం చూపించినాయనే దానిపైన సర్వేలు స్పష్టమైనటువంటి ఇవ్వకపోయిన సీట్లు ఏ రకంగా వచ్చినాయనేది ఇచ్చినారు. దీనిపైన మనం మాట్లాడదాం. అమ్మ న్యూస్ బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ప్రస్తుతం మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అట్లనే బీజేపీ రాష్ట్ర నాయకుడు కపిల్ భాయ్ రవీందర్ గారు కూడా మనతో పాటున్నారు. కృష్ణమూర్తి గారు నమస్కారం. నమస్తే ప్రసాద్ గారు. ఇప్పుడు మనం కర్ణాటక ఎన్నికల్ని పరిశీలిస్తే నిన్న ఎగ్జిట్ పోల్స్ అన్ని మనకు వచ్చినాయి. ఎగ్జిట్ పోల్స్ లో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం కనబడతా ఉంది. ఎట్లా చూస్తుంది? కర్ణాటకలో 2 సార్లు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ అంటే 2వ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ కొంత చతికిలబడినట్టుగా అనిపించింది. అంటే నాయకత్వం మార్చడం కానీ, ముఖ్యమంత్రి పదవిని మార్చడం కానీ, పార్టీలో సీనియర్ల మధ్య ఐక్యత కొరవడము, వీటితో పాటు ముఖ్యంగా ప్రజల్లో యాంటీ ఇన్కంబెన్సీ అనేది కొంత పెరిగినట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. నాయకులు అధికారంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే కొడుకు లంచం తీసుకుంటూ పట్టుబడడం, రెడ్ హ్యాండెడ్గా దొరకడము, ఇట్లాంటి కొన్ని ఉండడము, కాంట్రాక్టర్లు మేము 40% ఇస్తే కానీ మా బిల్లులు ప్రభుత్వం చెల్లించే పరిస్థితి లేదు, ఇది మా పరిస్థితి, కాంట్రాక్టర్లు కూడా తిరగబడడం, ఇవన్నీ ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారినాయి, బీజేపీకి ప్రతికూల పరిస్థితులు తెచ్చాయి. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ప్రజల్లో బీజేపీ అంతగా వెళ్ళలేదు. అంటే 10 సంవత్సరాలు కాబట్టి వాళ్ళకు కొంత ప్రజల మీద పూర్తి విశ్వాసం ఏర్పడింది, అతి విశ్వాసం. అంటే మేము చేసినా పని చేసినా చేయకున్నా, మేము పోయినా పోకున్నా మమ్మల్ని ప్రజలు గెలిపిస్తారు అనేటి ఒక గుడ్డి నమ్మకంతో వాళ్ళు పోయినట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. స్పష్టంగా ఎన్నికల ప్రచారంలో ఈ విషయం, ఆ ప్రచారం సందర్భంగా ఈ విషయం ప్రజలు స్పష్టంగా వ్యక్తం చేశారు. అక్కడ పాలనలో కొంత అవగతం జరగడము, నాయకత్వం కూడా, జాతీయ నాయకత్వం కూడా రాష్ట్ర పార్టీ నాయకుల మీద విత్తనానికి కొంత ప్రయత్నించడము, దాంతో కొంత గందరగోళం ఏర్పడి నాయకులు కూడా ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎవరు ప్రభుత్వం ఎప్పుడుంటుంది, రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరుంటారు, ఎప్పుడుంటారు, ఎందువరు ఉంటారు అనే విషయంలో కొంత సందిగ్ధత ఏర్పడి కొంత కాలం అయితే ఒక 6 నెలల పాటు కూడా ఏర్పడింది. చివరి క్షణంలో కూడా ఎన్నికలు ముందుకు వచ్చాయి, ఎన్నికలు వచ్చాయి, ఎన్నికలు వస్తున్నాయి, 6 నెలలు జరగబోతున్నాయి, 3 నెలలు జరగబోతున్నాయి అని తెలిసినప్పటికీ కూడా బీజేపీ నాయకత్వం తన తప్పులు సరిదిద్దుకునేందుకు ప్రయత్నించడంతో పాటు మరిన్ని కొంత ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడం, పార్టీయే ప్రజలు అనే విధంగా వెళ్ళడం కూడా కొంత ఇబ్బందికరంగా మారింది. పార్టీ నాయకత్వం మాకుంటే చాలు, ప్రజలున్నా లేకున్నారే పార్టీ నాయకత్వం అన్నా మాకుంటే చాలు అనే విధంగా స్థానిక నాయకులు వ్యవహరించడం కూడా కొంత ఆ పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజల్లో కొంత ఆ పార్టీ పట్ల విశ్వాసం సన్నగిల్లి ఈ పరిస్థితి ఎదురైందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సర్వే సంస్థలు కూడా కొన్ని చోట్ల ప్రజలు ఎందుకు బీజేపీని తిరస్కరిస్తున్నారు, కాంగ్రెస్ను ఎందుకు ఆదరిస్తున్నారు అనే విషయంలో ఈ విషయాన్ని స్పష్టం. మరోవైపు ఇదే సమయంలో బీజేపీలో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులను
క్యాచ్ చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కొంత ప్రయత్నం చేసింది. దాంట్లో అంటే కాంగ్రెస్లో అక్కడ నాయకుల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో ఐక్యతా రాగాలు వాళ్ళు ప్రకటించడము, ఐక్యంగా ఉన్నామని ప్రజలకు సంకేతాలు ఇవ్వడానికి విశ్వ ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో వారు కొంత సక్సెస్ కూడా అయ్యారు. దీనిపైన బీజేపీ నాయకులు కపిలవాయ్ రవీందర్ గారు మనతో పాటు ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవీందర్ గారు నమస్కారం. రవీందర్ గారు మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు. సారీ సారీ. ప్రసాద్ గారు నమస్తే. కృష్ణమూర్తి గారు నమస్కారం. చెప్పండి సార్. అది కర్ణాటక వెనకబడుతున్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ అని చెప్తా ఉన్నాయి. హలో. ఒకసారి బ్రేక్ అవుతుంది. ఎగ్జిట్ పోల్స్. ఓకే ఓకే. అయితే ఓకే ఓకే. రైట్ రైట్. అయితే ఎగ్జిట్ పోల్స్ అనేది సరే మనం 100% దాన్ని విశ్వసించడానికి లేదు. మనకు తెలుసు చాలా రిజల్ట్స్ ఒక్కోసారి తారుమారు అవుతుంటాయి. అట్లనే దీన్ని కూడా రిజల్ట్ ఏం జరగబోతుంది అనేది మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. నాకైతే అబ్సల్యూట్ మెజారిటీ వస్తుంది అని చెప్పి నాకు నా అభిప్రాయం. అయితే విషయం ఏంటంటే ఇక్కడ కృష్ణమూర్తి గారు ఇందాక చెప్పినట్టు అవినీతి పాలన జరుగుతుందని 40% కమిషన్ కాంట్రాక్టర్స్ అని అడిగారని చెప్పి అన్నారని, తర్వాత యాంటీ ఇన్కమెన్స్ అని చెప్పి సారే చెప్పారు. నిజంగానే ఒక 10 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఆ ప్రభుత్వాల మీద యాంటీ ఇన్కమెన్స్ రావడం అనేది సహజం. అయితే ఈ కాంట్రాక్టర్లది తర్వాత 40% కమిషన్ అనేది ఒకదాన్ని ప్రధానంగా తీసుకొని దాన్ని అవినీతికర ప్రభుత్వం అని చెప్పి ముద్రేయడం జరిగింది. ఎక్కడ ఇవి భారతీయ జనతా పార్టీ ఎక్కడ ప్రభుత్వంలో ఉన్నా ఇప్పుడు మోడీని గారిని తీసుకోండి ప్రధానమంత్రి, నరేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్లో జరిగితే రోజుకో స్కామ్ మనం చూసాం పేపర్లలో. అట్లాంటి స్కామ్స్ ఏమైనా ఉన్నాయా? కానీ అవినీతి ప్రభుత్వము అంబానీకి ఆదానికి వంతబడుతుంది, వాళ్లను కుబేర్లను చేస్తుందని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ ప్రభుత్వంలో ఉన్నా దాన్ని ఏ రకంగా కూలగొడదామని చెప్పి అవినీతికరమైన ఆరోపణలు చేద్దామని చెప్పి చేస్తుంటారు. ఎవడో ఒక కాంట్రాక్టర్ 4 కలిసి కూర్చొని కావాలని చెప్పి బీజేపీ వ్యతిరేక పనులు కూడగట్టుకుంటే దాన్ని ప్రచారం చేసి దాని ద్వారా లబ్ధి పొందుదామని మిగతా పార్టీలన్నీ కూడా ప్రతిపక్షాలన్నీ కూడా అక్కడ పరిపాటి సహజం. నాకు తెలిసి అక్కడ కర్ణాటకలో అవినీతి ఆరోపణలే తప్ప అవి వాస్తవాలు కావు. వాస్తవాలు అయితే ఈ పార్టీకే దాని మీద ఉండేది. మీరు ఇంకో విషయం చెప్పినట్టు అక్కడ పట్టుకున్నది ఎమ్మెల్యే కొడుకు పైసలు, ప్రభుత్వం ఉన్నది అక్కడ, అయినా కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించి అక్కడ వాళ్ళను దాని మీద చర్య తీసుకున్నది ప్రభుత్వం అక్కడ. హలో రవీందర్ గారు, కర్ణాటకలో ఎన్నికలకు ముందు 400 కోట్ల రూపాయల నగదు ఎవరికప్పు అనేది అప్రస్తుతం, కానీ ఎన్నికలు 400 కోట్ల రూపాయల నగదు, గోల్డ్ వెండి ఆభరణాలు బంగారు ఆభరణాలని ఎన్నికల సంఘం పట్టుకుంది. అంటే ఇక్కడ కర్ణాటకలో డబ్బు ప్రభావం విపరీతంగా పనిచేస్తుంది అనుకోవచ్చా? డబ్బు పంచడంలో బీజేపీ మీద వెనకబడి డబ్బు ప్రభావం ప్రతి ఎన్నికలలో ప్రతి దగ్గర జరుగుతూనే ఉందండి. అవి మన ఉత్తర మన ఏరియాలో మనం విపరీతంగా జరుగుతూ ఉంది. మన సౌత్కి వచ్చేవరకే దాంట్లో ఇటు ఆంధ్రప్రదేశ్, ఇటు కర్ణాటక, ఇక్కడ మన దగ్గర తెలంగాణలో మీకు డబ్బు లేనిది అసలు ఏ పని జరగదు. డబ్బుతోటే ప్రతి ఎన్నికలు, ప్రతి ఉప ఎన్నికల్లో మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం డబ్బులు ఎయిర్లై ప్రవాహం చేయడం అనేది. అదేవిధంగా అక్కడ కూడా జరిగి ఉంటుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. డబ్బు ప్రభావం లేనిది ఎన్నికలు జరుగుతలేవు. నిష్పక్షపాతంగా జరగడానికి ఇది 80s 90s ప్రభుత్వాలు కావు, ప్రజలం కాదు మనం. ఇప్పుడు విపరీతమైన డబ్బులు, మీరు ఇందాక ఒక వార్త కూడా చదివారు మహారాష్ట్రలో కొంతమంది దీంట్లో చేరిందని. సరే ఆ టాపిక్ మనం మళ్ళీ మాట్లాడచ్చు, కానీ అంత డబ్బు ప్రభావమే, అంతమించి వేరేం లేదు. నిజంగా కూడా అక్కడ ఒక దగ్గరనే కాదండి, దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఎస్పెషల్లీ మన దగ్గర మన ప్రాంతాల్లో మాత్రం విపరీతంగా జరుగుతుంది. డబ్బు ప్రభావం లేని ఏ ఎన్నికలు జరుగుతలేదు. ఇది మాత్రం వాస్తవం. అది ఎవరిది ఏంటి ఎట్లా అనేది సరే అది వాళ్ళు నిర్ణయిస్తారు.
కర్ణాటకలో 10 కంపెనీలు ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించినాయి. 10 కంపెనీలలో 2 కంపెనీలు మాత్రం, 2 మిగతా అంటే 90 సీట్లు, 100, 104, 109 113 సీట్లు వస్తేనే ఫుల్ ఫ్లెజ్డ్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలో. కానీ పూర్తిగా అంటే పూర్తిగా మిగతా అన్ని సర్వే సంస్థలు కూడా ఇవ్వలేదు. జేడిఎస్ అంటే కింగ్ మేటర్ గా ఉండే అవకాశాలు ఉన్నాయా? జేడిఎస్ వస్తే మేము జేడిఎస్ తో కలవమని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి నిన్నటికి నిన్న పోలింగ్ అయిన తర్వాత తీసినవి కాదు, అంతకుముందు తీసి పెట్టుకున్నవి. అంతకుముందు జరిగిన పరిణామాలను కూడా మనం ఒకసారి గమనంలో తీసుకోవాలి. ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విభిన్నమైన ప్రకటనలు ఏవైతే ఉన్నాయో, హనుమాన్ బజరంగ దళ్ని నిషేధిస్తామని చెప్పి, ఆ తర్వాత ఊరికో హనుమంతుడి విగ్రహాన్ని కట్టిస్తామని చెప్పి, గుడి కట్టిస్తామని చెప్పి మాట్లాడటం, ఇట్లాంటివి కూడా జనరల్గా ఎలక్షన్లలో ఎఫెక్ట్ పడతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. యాజ్ అన్ ఇండివిజువల్ నా అభిప్రాయం ఇది. ఎందుకనంటే ఏకమైన ఒక గ్రూప్ని ప్రత్యేకంగా తీసుకొని టార్గెట్ చేసుకొని ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలో చేయడం వల్ల వాస్తవంగా నేను యాజ్ ఎ జర్నలిస్ట్గా, సీనియర్ జర్నలిస్ట్గా చెప్తున్నా, అక్కడ డెఫినెట్గా అక్కడ ఆ ప్రాంతంలో నా ఇండివిజువల్ సర్వే కూడా జరిగింది, అక్కడ చాలా ఎఫెక్ట్ పడ్డది కాంగ్రెస్ పార్టీకి. అయితే అట్ ది సేమ్ టైం మిగతా వర్గాలన్నీ కూడా ఏకమై కాంగ్రెస్కు సపోర్ట్ చేసినాయి. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అనేవి అంతకు ముందు జరిగిన ఎగ్జిట్ పోల్స్కి తర్వాత పోలింగ్ రోజుకి తేడా ఉంది. నిన్న సాయంత్రం వరకు వచ్చిన పోలింగ్ తర్వాత వచ్చిన రిజల్ట్ మనకు ఓవరాల్ చూస్తే మాత్రం భారతీయ జనతా పార్టీకి 110 ప్లస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకు స్పష్టం అవుతూ ఉంది. వచ్చినా కూడా ప్రభుత్వం వచ్చే అవకాశాలు లేవు, హంగే ఏర్పడుతుంది. ఎందుకంటే 113 స్థానాలు కావాలి, ఎట్లా చూడాలి దీన్ని? అవును, 113 స్థానాలు కావాలి, చూడాలి అది ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు జేడిఎస్ అనేది ఎటు పోతుంది అనేది కూడా ఒకటి, కాంగ్రెస్తో మేము కలుపుకోము అని చెప్పి అని అంటారు, కానీ కాంగ్రెస్ ఇవాళ ముచ్చట ఉంటుంది, సాయంత్రానికి ముచ్చట ఉంటుంది, రేపటికో మాట మాట్లాడతారు వాళ్ళు. అది ఆ అబ్సల్యూట్ మెజారిటీ అధికారానికి దగ్గరలో ఎవరుంటారో, ఏ పక్షాన్ని ఉంటారో, వాళ్ళ వైపు టర్న్ చేసుకోవడానికి ఇరు పార్టీలు ప్రయత్నాలు. కృష్ణమూర్తి గారు కృష్ణమూర్తి గారు చెప్పి చెప్తా ఉన్నారు రవీందర్ గారు, దీన్ని ఎట్లా చూడాలి? అన్ని సర్వేలు మాత్రం కాంగ్రెస్ కు మెజారిటీ వస్తుంది లేదా జేడిఎస్ తో కలిసి ఆ ప్రభుత్వం ఏర్పడిన అవకాశాలు ఉంటాయి, హంగ ఏర్పడే అవకాశాలు ఉంటాయని చెప్పి ఎట్లా? అంటే ఎన్నికల సర్వే ఫలితాలు, నిన్న విడుదల చేసిన ఫలితాలు సర్వే అంటే ఎలక్షన్ సందర్భంగా పోలింగ్ సందర్భంగా చేసినటువంటియా, పోలింగ్ కన్నా ముందు చేసినట్టుగా? అంటే దాదాపుగా అన్ని సంస్థలు చెప్పింది ఏంటంటే పోలింగ్ సందర్భంగా చేసినటువంటి ప్రజల నాడి, అంటే ఓటరు కేంద్రంలో, పోలింగ్ కేంద్రాల్లో వచ్చినటువంటి ఓటర్ల అభిప్రాయాల ప్రకారంగా వాళ్ళు ఇచ్చినట్టుగా వాళ్ళు అక్కడ పేర్కొన్నటువంటి అంశాలు. అయితే రవీంద్ర గారు చెప్తున్నట్టు ఏంటంటే మేము కూడా చేశాము, మాకు 110 వస్తున్నాయండి. మీరు చేసేటువంటి సర్వేలు ఓకే ఉండొచ్చు, అయితే కొన్ని సందర్భాల్లో రవీంద్ర అన్నట్టుగా సర్వేలు కూడా తారుమారే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది మనసులోని అభిప్రాయం చెప్పలేరు, నీకు ఎందుకు చెప్పాలి అని చెప్పేసి ఏదో ఒక చెప్పేద్దాంలే అని చెప్పేట వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వేస్తున్నాం పొలం దానికే అంతే, కానీ వాళ్ళు చెప్పే అవకాశాలు చాలా తక్కువ. ఈ అంశంలో అంటే ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తుందనడం అనేది కొంత ఆశ్చర్యకరమైనటువంటి, ఒకవేళ వస్తే మాత్రం ఆశ్చర్యకరమే, దాంట్లో ఎటువంటి అనుమానం. ఎందుకంటే మొదటి నుంచి కూడా బీజేపీ పైన కర్ణాటక ప్రజల్లో వ్యతిరేకత నెలకొన్నది. అది యాంటీ ఇన్కంబెన్సా లేకపోతే అవినీత పార్టీ పంతీరా ఏం దాని తర్వాత వాళ్ళు వేరు చేసుకోవాలి, వాళ్ళు విశ్లేషణ చేసుకోవాలి, అది వేరు విషయం. కానీ మొదటి నుంచి కూడా బీజేపీని ఈసారి గదిరించాలి అనే లక్ష్యంతో కర్ణాటక ప్రజలు ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. గడిచిన 3 మాసాలుగా ప్రత్యేకంగా ఎన్నికల కమిషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి సర్వే సంస్థలు వెల్లడిస్తూనే ఉన్నాయి కాంగ్రెస్కే మెజార్టీ, కాంగ్రెస్కే అవకాశం, కాంగ్రెస్కే పట్టం అని. అలాంటప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఎట్లా మారిండ్రు ఓటర్లు అనే విషయాన్ని
ఆ సర్వే చేసి 110 సీట్లు అన్న సంస్థలు మాత్రం చెప్తే తప్ప అది బయటకు వచ్చే అవకాశాలు లేవు. ఒకవేళ ఏదైతే 110 సీట్లే వస్తే ఇంకొక 3 సీట్లు ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి రావడానికి అవసరం. అప్పుడు మరి జేడీఎస్ని కలుపుకుంటారా, లేకపోతే కాంగ్రెస్తో కొంతమంది చీల్చి వీళ్ళు వాళ్ళ వైపు తిప్పుకుంటారా, ఏం చేస్తారు అనే విషయం కూడా ఇంకా తేలాల్సిన అవసరం ఉంది. ఇదే జరిగితే, ఒకవేళ బీజేపీ అధికారంలోకి చేపడుతుంది, 110 సీట్లతోటి అతిపెద్ద పార్టీగా నిలుస్తుంది అనుకున్నాం, ఏది ఏమైనా కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కర్ణాటక ఎలక్షన్ సందర్భంగా సంస్థలు చేసినటువంటి దాదాపుగా 10 సంస్థలు సర్వేలు చేసిన సంస్థలు చేసిన సర్వేలు మొత్తంగా చూస్తుంటే అక్కడ హంగ్ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. పెద్ద పార్టీకి నిలిచినటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ పూర్తి స్థాయిలో అధికారం వచ్చే అవకాశాలు లేవు అన్న విషయం స్పష్టంగా తెలుస్తా ఉన్నారు. అన్నప్పుడు అప్పుడు అక్కడ జేడీఎస్ అనేది ఈ అంశం మాట్లాడండి. ఒకటి, అక్కడ హంగ్ వచ్చేటువంటి అవకాశం లేదా, లేకపోతే బీజేపీ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా, చూస్తే ప్రభావితం చేసినటువంటి అంశాలు. ఇప్పుడు ఉదాహరణకి ఇందాక మనం మాట్లాడుతున్నాం 40% అవినీతి, 40% అవినీతి అనేటువంటి అంశం ప్రధానంగా ప్రభావితం చేసిందా, లేకపోతే బీజేపీ కూడా ఈ అవినీతి మీద మాట్లాడింది, 85% అవినీతి చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా బీజేపీ కూడా స్వయంగా మాట్లాడింది. అంటే దీన్ని చూస్తే మనం ఏ రకంగా అనుకోవాలి, కాంగ్రెస్ పార్టీ అవినీతి అంశం ప్రజల్లోకి పోయిందా, బీజేపీ అవినీతి అంశం ప్రజల్లోకి పోయిందా, ఒకటి. రెండోది, అన్నిటికంటే ముఖ్యంగా బహిరంగల నిషేధం అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ తెరపైకి తెచ్చింది. ఈ అంశాన్ని బీజేపీ చాలా సానుకూలంగా వాడుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఆయన సభలో నినాదం, ఆ నినాదంతో ఓటేయండి అని చెప్పడం, ఆ ప్రతి దగ్గర హనుమాన్ చాలీసాల పఠనం చేయడం, ఇవన్నీ కూడా ఎన్నికలలో ఈ వీటి ప్రభావం. అంటే బీజేపీ ప్రచారం చేయడం కాకుండా ముఖ్యంగా అంశాల వారీగా చూసుకుంటే 10 సంవత్సరాలు పాలన చేసింది. ఒక్క విషయం మనం గమనించాలి ప్రసాద్ గారు, కేంద్రంలోను రాష్ట్రంలోను, అంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉంది అన్నప్పుడు ఆ ప్రభుత్వం మీద కళ్ళు అందరి కళ్ళు ఆ ప్రభుత్వాల మీదనే ఉంటాయి. చీమ చిటుకమన్నా ఆ ప్రభుత్వానికి వర్తింపజేసే విధంగా ఉంటుంది. అట్లాంటప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. అది ఎన్నికల సమయంలో, ఎన్నికల వేళ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ కర్ణాటకలో అది ఏందో అర్థం కాలేదు కానీ బీజేపీ పార్టీ కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. పార్టీ బీజేపీ ఆయుర్వేదంలో ఎన్నికలు జరిగినాయి, స్పష్టంగా చెప్తా ఉన్నారు కర్ణాటక భారతీయ జనతా పార్టీ ప్రచార తీరు సరిగా లేదు, కొంత నిర్లక్ష్యమైన అంబులు అవలంబించినట్టున్నది, బీజేపీ వెనకబడ్డలేదు ఒకటి. తర్వాత 2 సార్లు అధికారంలో ఉన్నది కాబట్టి కొంత యాంటీ ఇన్కమ్సీ ఏమైనా ఉండొచ్చు అనేది కూడా మనకు విశ్లేషకుల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. మీరేమంటారు, నిజంగానే బీజేపీ అక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించిందా, ఇప్పటికీ బీజేపీ వెనకబడదని చెప్పి మీరు అంగీకరిస్తున్నారు? బీజేపీ ఎక్కడా నిర్లక్ష్యం వహిందండి, ఎలక్షన్లలో ఎక్కడా నిర్లక్ష్యం వహించలేదు. అదే మరి ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత, అక్కడ ఇట్లాంటి ఆరోపణలు చూసిన తర్వాత కొంత జనరల్గా హలో కొంచెం ఏంటి సార్ ఓకే ఇప్పుడు ఓకేనా ఓకే. నిర్లక్ష్యత అనేది భారతీయ జనతా పార్టీ తీసుకోదని నేను అస్సలు అనుకోను, ఎందుకంటే ప్రతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగానే మా పార్టీ తీసుకుంది, అట్లనే కర్ణాటకలో కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నది. ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, ఎగ్జిట్ పోల్స్ వచ్చిన నేపథ్యంలో కొంతమందికి ఈ విధమైన నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనే అభిప్రాయం కలగటం అనేది సహజం. అది ఒక కృష్ణమూర్తి గారి అభిప్రాయం కాదు, చాలామంది దగ్గర నుంచి నేను విన్నా, వారు అనేదా భావించవద్దు. అయితే ఎలక్షన్స్ని ఇది మళ్ళీ ఒక 5 ఇయర్స్ ప్రజలను నరకంలోకి నూకటానికి వేరే పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళని అంతకుముందు ఎంత ఇబ్బందులు పడ్డారో క్లియర్గా తెలుస్తూనే ఉంది. అయితే ప్రజలు ఇబ్బంది పడ్డారు, అవినీతికరమైన ప్రభుత్వం అనేది కేవలం ఆరోపణలే తప్ప వాస్తవాలు అయితే కాదు. అట్లే భారతీయ జనతా పార్టీ నిర్లక్ష్యంగా ఎప్పుడూ వహించదు. భారతీయ జనతా పార్టీ నిజంగా కూడా చాలా కష్టపడి పనిచేశారు, పైనుంచి కింది దాకా ప్రతి కార్యకర్త శ్రమించడం, అక్కడ వర్గ విభేదాలు అసలు ఏం లేవు, అంతకుముందు ఉన్నవి కూడా సమస్య పోయినాయి, ఆ తర్వాత కలిసికట్టుగా పనిచేసి అధికారంలోకి తీసుకురావడానికి చాలా మంచిగా ప్రయత్నం చేశారు. అదే ప్రయత్నంలో మీరు అన్నట్టు ఇందాక ఏదైతే నినాదం పట్టుకొని ప్రధానమంత్రి గారు చేశారు అని చెప్పి అని అన్నారో, అది నిజంగా కూడా
చాలా అవసరం. ఈ రోజున అందరూ ఏకంగా ఉంటారు ఇతర వర్గాల వారు, కానీ మనకు కాంగ్రెస్ పార్టీ మాత్రం హిందువులను రెచ్చగొట్టి ఇట్లాంటి కార్యక్రమం ఇట్లాంటి ప్రకటనలు చేసి గందరగోళంలో పడేసి లబ్ధి పొందుదామని చెప్పి ఇతర వర్గాలను అన్నింటినీ తమ ఓటు బ్యాంక్గా మలుచుకోవడానికి చేసే ఓటు బ్యాంకు కుట్రల లోపల దాన్ని భారతీయ జనతా పార్టీ సమర్థవంతంగా వినియోగించుకున్నదని చెప్పి నేను భావిస్తున్నాను. పోలింగ్ ఏంటండి? పోలింగ్ శాతం తగ్గటం పెరగటం అనేది చాలా సహజం. అయితే పోలింగ్ శాతం తగ్గటం వల్ల ఇక్కడ భారతీయ జనతా పార్టీకి క్యాడర్ ఎట్లా ఉంటుంది అని అంటే, దానికి వేసేవాళ్ళు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళది ఎట్లా ఉంటుంది అని అంటే కమిటెడ్ ఉంటారు. పోలింగ్ పర్సంటేజ్ తగ్గితే భారతీయ జనతా పార్టీకే ప్లస్ తప్ప అక్కడ మైనస్ జరిగేది ఏం లేదు. ఎందుకంటే కొంతమంది న్యూట్రల్ ఓటర్స్, తర్వాత నాన్ కమిటెడ్, తర్వాత కాంగ్రెస్ వ్యతిరేకులు ఇట్లాంటి వాళ్ళు ఓటు వేసి ఉండకపోవచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ క్యాడర్ ఎప్పుడు కూడా ఓటింగ్కి ముందుకు వచ్చి చేస్తుంటారు. దానివల్ల దీనికి భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ తప్ప డిసడ్వాంటేజ్ అయితే ఏం లేదు. మీ వాయిస్ కూడా క్లియర్గా రావట్లేదు ప్రసాద్. కృష్ణమూర్తి గారు, పోలింగ్ శాతం తగ్గడానికి గల కారణాలు ఏంటి? అక్కడ ఎందుకంటే 72% గతంలో జరిగితే 70% ఇప్పుడు జరిగింది. ఈ 70% జరగడానికి గల కారణం అంటే ఎందుకు తగ్గింది? మన ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే విపరీతంగా జనాలు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలి కదా, కానీ ఇక్కడ ఏలేదు. అంటే ఓటింగ్ శాతం తగ్గింది, దాన్ని ఏ రకంగా చూడాలి? ఓటింగ్ శాతం తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. అన్ని చోట్ల అంటే అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో తగ్గలేదు, అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఆ రకంగా లేదు. కొన్ని చోట్ల స్థానిక పరిస్థితులు, స్థానిక కారణాలు, ఎండలు, వీటికి సంబంధించిన వ్యవహారం కూడా ఉండొచ్చు. ముఖ్యంగా పోలింగ్ తగ్గడం అనేది ఏ పార్టీకి కూడా అది ప్లస్ కాదు, మైనస్ కాదు. ఓటు వేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వేసి తీరుతారు, వస్తారు, వాళ్ళు తమ అభిప్రాయాన్ని ఓటు ద్వారా, బ్యాలెట్ పేపర్ ద్వారా ఖచ్చితంగా చెప్తారు. కానీ ఇక్కడ మనం ఓటింగ్ తగ్గింది దానికి ద్వారా బీజేపీ లబ్ధి పొందింది, లేదంటే కాంగ్రెస్కు లాభం చేకుంది, లేదంటే జేడీఎస్కు నష్టపోయింది, ఇది కాదు. మనం చేయాల్సింది ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గడం అనేది స్థానిక కారణాలు, స్థానిక అంశాలు. కొన్ని చోట్ల ఎన్నికల కమిషను ఓటర్లను చైతన్యవంతం చేసే కార్యక్రమాలను చేయకపోవచ్చు. ఒక్కోసారి ఓటర్లు రావడానికి రవాణా సౌకర్యం సరిగా లేకపోవచ్చు. పోలింగ్ కేంద్రాలు ఓటర్లు వేసేందుకు ఓటుకు అనుకూలంగా ఉన్న ప్రాంతంలో లేకపోవచ్చు. ఇవన్నీ కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఎండలు, విపరీతమైన ఎండల కారణంగా కొంత పోలింగ్ మధ్యాహ్నం పూట, ఉదయం మీరు గమనించండి, ఉదయం సాయంత్రం పూటనే కొంత పోలింగ్కు జలు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మధ్యాహ్నం పూట పోలింగ్ బూత్ అన్ని కొంత బోసిపోయి కనిపించాయి. అంటే మధ్యాహ్నం పూట ఎండలకు కొంత భయపడ్డటువంటి వృద్ధులు కానీ పిల్లలు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే కొంత బయటకు రావడానికి ఇబ్బంది పడే వాళ్ళు రాకపోవడము, సాయంత్రం పూట పోలింగ్ కేంద్రానికి వెళ్దామని కొంత ఆలస్యం చేయడంతో పోలింగ్ ప్రక్రియ పూర్తి కావడము, ఇవన్నీ కూడా జరిగి ఉంటాయి. దీని ద్వారా బీజేపీకి ఏదో లాభం చేకూరుతుంది, కాంగ్రెస్కు నష్టం చేకూరుతుంది అని విశ్లేషించడం కంటే అసలు ఓటుకు రాకుండా ఓటు వేయడానికి రాని వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా ఎన్నికల కమిషన్, ఎన్నికల సంఘం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే తప్ప పర్సంటేజ్ అనేది, ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరగదు. దాదాపుగా ఫ్యాషన్ అయిపోయింది. మీరు చూడండి, శనివారం పోలింగ్ ఇచ్చి ఆదివారం సెలవు వచ్చింది అనుకోండి, ఆ రోజు 60% పడిపోతుంది. రెండో సెలవు వచ్చింది, పద ఎక్కడికి పోదామని. మీరు ఆదివారం కాక సోమవారం పోలింగ్ కేంద్రం ఇచ్చింది అనుకోండి, సోమవారం పోలింగ్ మీరు డేట్ ఇచ్చారు, ఆ రోజు ఏమవుతుంది? ఆదివారం సోమవారం రెండు రోజులు వస్తున్నాయి.
ఓటర్లలో చైతన్యం వచ్చి ఓటు హక్కు నా జన్మ నా హక్కు, ఓటు అనేది నా హక్కు అని ఓటర్లో చైతన్యవంతం వచ్చేంత వరకు ఈ పోలింగ్ పర్సెంటేజ్ తగ్గుతూ పెరుగుతూనే ఉంటుంది. దాని విషయంలో ఓటు వేయ వాళ్ళ మీద ఎన్నికల సంఘం చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాలతో మాట్లాడి కూర్చుని చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకుని తప్ప ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు వేసేందుకు రాదు. ఎన్ని ఏదైనా వాళ్ళ అవసరం ఉంటే కష్టము సుఖము ఎండ అన్ని పోతారు, కానీ పోయిందంటే ఎండ కొడుతుంది, వాన పడుతుంది, దూరంగా ఉన్నది నాకు రావడానికి ఇబ్బంది అవుతుంది, ఇది ఇది అంటే ఇది ఒక బహానాలు. పోయి రోజు సెలవిస్తుంది ప్రభుత్వం, ఈ సెలవును ఓటు వేయడానికి వినియోగించకుండా సెలవును ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసిన ఉద్యోగులు కూడా సెలవును ఎంజాయ్ చేస్తా ఉన్నారు, కానీ ఓటేయడానికి రావట్లే. కాబట్టి ఓటింగ్ రోజు ఓటైనటువంటి ఎవరైతే ఉద్యోగి ఉంటాడో ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఏదైనా కానీ వాళ్ళకి ఆ రోజు మొత్తంగా వేతనం కట్ చేయడమో చర్యలు తీసుకోవడమో చేస్తే కూడా బాగుంటుంది అనేది నమ్మడం అనిపిస్తుంది. మీరు చెప్పింది కరెక్ట్, పోలింగ్ పెరగాలని ఓటర్ కొంచెం బాధ్యత ఉండాలి, బాధ్యత లేనటువంటి ఓటర్ పైన ప్రభుత్వం కొంత చర్య తీసుకునేటువంటి అవకాశాన్ని పరిశీలించాలని చెప్పి నాకు కూడా అనిపిస్తా ఉంది. ఆ తర్వాత ఇంకా రెండు అంశాల్లో వెళ్దాం. కర్ణాటకలో పరిస్థితి అయితే హంగు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కొన్ని సర్వేలు చెప్పినాయి, కొన్ని కాంగ్రెస్ మెజార్టీ వస్తాయని ఒక రెండు సర్వేలు బీజేపీ కూడా వస్తాయని చెప్పినాయి. సరే, రేపు 13వ తేదీ నాడు ఫలితాలు వెలువడేటువంటి అవకాశాలు, 13వ తేదీ నాడు మధ్యాహ్నం 1 గంట 2 గంటల పూర్తి స్థాయిలో అక్కడ ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నటువంటి విషయం స్పష్టమవుతుంది. కర్ణాటకలో అన్ని సర్వే సంస్థలు కూడా ఏ అంశాన్ని ప్రభావితం చేసినా, ఏ అంశం కర్ణాటక ప్రజల్ని ప్రభావితం చేసింది అనేటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్పట్లేదు. అక్కడ అవినీతి అంశం ప్రధానమైందా, లేకపోతే ఈ మన బహిరంగ నిషేధం అనేటువంటి అంశం ప్రధానమైందా, కుల అంశం ప్రధానమైందా అనేటువంటి విషయాలు ఏ కూడా ఇంకా స్పష్టంగా ఇప్పటికైతే సర్వే సంస్థలు స్పష్టంగా చెప్పలేదు. ఓట్ పర్సంటేజ్ ఎవరికింత అనే దాంట్లో కూడా పెద్ద తేడా లేదు, కాంగ్రెస్ కు బీజేపీకి మధ్యన 3-4% తేడా తప్ప పెద్ద తేడా కూడా ఈ సర్వే సంస్థ చూపించలేదు. చూద్దాం ఈ పరిస్థితి ఎట్లుంటుంది, 13 నాడు రిజల్ట్స్ స్పష్టంగా వస్తాయి, 1 గంటల పూర్తి వివరాలు తెలిసిపోతాయి. ఇప్పుడు మనం మరో అంశంలోకి పోదాం కృష్ణమూర్తి గారు, ఇది మనం చాలా చర్చించాల్సినటువంటి అంశం. దేశంలో ఎక్కడ ఉగ్రవాదం ఉన్నా కూడా దానికి సంబంధించిన మూలాలన్నీ కనబడుతూ ఉన్నాయి. నిన్న కూడా హైదరాబాద్ లో 5 ఉగ్రవాదులను అరెస్ట్ చేసినారు, వాళ్లలో డాక్టర్లు ఉన్నారు, ప్రొఫెషనల్స్ ఉన్నారు, అట్లనే దినసరి కూలీలు కూడా ఉన్నారు. మరి దీన్ని ఎట్లా చూడాలి, ఉగ్రవాదానికి హైదరాబాద్ ఎందుకు లింక్ కలుస్తా ఉంది? నిన్న బండి సంజయ్ గారు అయితే ఒక పెద్ద ఆరోపణ చేసినారు, ఉగ్రవాదాన్ని మజ్లిస్ పెంచి పోషిస్తా ఉంది, ఉగ్రవాదులకు మజ్లిస్ అండగా ఉంటుంది అని చెప్పి ఆ బండి సంజయ్ గారు ఒక ఆరోపణ చేసినారు. దీన్ని ఏ రకంగా చూడాలి సుమతి గారు? ఖచ్చితంగా ఇది మనం అందరము ఆందోళన చెందాల్సిన అవసరము. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విషయంలో తీవ్రంగా దృష్టి పెట్టి నార్కోటిక్ విభాగాన్ని ఏ రకంగా అయితే ఏర్పాటు చేసిందో, అంటే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఉన్నప్పటికీ కౌంటర్ ఇంటెలిజెన్స్, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అనేది మిగతా రాష్ట్రాల్లో మన దగ్గర కౌంటర్ ఇంటెలిజెన్స్ అని పెట్టారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఉన్నప్పటికీ దాన్ని బలోపేతం కానీ దాన్ని సమర్థవంతంగా పనిచేసే విధంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది. మీరు ఎక్కడ ఏ జరిగినా దేశంలో ఏ మూలలా ఏ బాంబు జరిగినా ఏ ఉగ్రవాదం జరిగినా దాని మూలాలు హైదరాబాద్లో కనిపిస్తున్నాయి. ఇది చాలా మనమందరము ఒక ఏకకంఠంతో దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే నిన్నటిదాకా పాత బస్తీ ఉగ్రవాదులకు అడ్డాగాని అందరూ భావించారు. వాస్తవానికి కూడా ఎవరు వచ్చినా ఏ అంటే ఎన్ఐఏ దాడి చేసినా ఇంకా ఏ మిగతా రాష్ట్రాల వాళ్ళు దాడి చేసినప్పటికీ మహారాష్ట్ర పోలీసులు గతంలో చాలాసార్లు హైదరాబాద్లో దాడులు చేసి వాళ్ళకున్న సమాచారం ప్రకారంగా చాలామంది ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు కూడా కొంత చర్యలు తీసుకున్నారు. అవన్నీ కూడా పాత బస్సులో ఉగ్రవాదులు స్థావరాలు పరచుకుని ఉన్నారు, పాత బస్సులో కొంతమంది షెల్టర్లు ఇచ్చారు, పాత బస్సులో ఉంటున్నారని తెలియదు. కానీ తాజాగా జరిగినటువంటి నిన్న వీళ్ళు టెర్రరిస్ట్ అరెస్ట్ చేసిన ప్రాంతాన్ని చూస్తే మనం కొంత భయంకరమైనటువంటి నిజాలు వాస్తవాలను మనం ఇక్కడ గ్రహించాల్సిన అవసరం ఉంది. శివారు ప్రాంతాలు, కుత్బుల్లాపూర్, జవహర్ నగర్ అంటే పాత బస్తీని వదిలేసి వాళ్ళు వేరువేరు ప్రాంతాల్లోకి విస్తరించి అక్కడ డెన్లను ఏర్పాటు చేసుకుని స్లీపర్ సెల్స్గా అక్కడ ఉంటా ఉన్నారు. అంటే పాత బస్తీ మీద పాత బస్తీలో ఉండడం ద్వారా ఒక వర్గానికి ఒక పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే అంశం మనము కపిలవాయి రవీందర్ గారితో కూడా మాట్లాడతాం. కపిల రవీందర్ గారు, ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడ ఉగ్రవాదం ఉన్నా కూడా దానికి సంబంధించిన మూలం హైదరాబాద్ లో దొరుకుతుంది అనేది
స్పష్టంగా మనకు అర్థమైంది. నిన్న విచిత్రమైందంటే మహమ్మద్ సలీం ఈయన సౌరవ్ రాజ్ పాండే పేరుతోటి ఉద్యోగం చేస్తామన్నట్టు. అట్లనే మరొక వ్యక్తి ఇంజనీరు అబ్దుల్ రెహమాన్ అలియాస్ దేవి ప్రసాద్. అంటే వీళ్ళు ముస్లింస్ తెలుగు హిందువుల పేర్లు పెట్టుకొని ఆధార్ కార్డు సంపాదించుకొని ఇక్కడ ఏకంగా ఉద్యోగాలు చేస్తాను. మరి ఉద్యోగం ఇచ్చేటప్పుడు ఆయనకు సంబంధించినటువంటి టోటల్ సర్టిఫికెట్స్ ఈ ఉద్యోగం ఇచ్చినటువంటి సంస్థల మీద చెక్ చేసినాయా లేదా? చెక్ చేస్తే ఒక ఆధార్ కార్డు ద్వారానే ఉద్యోగం ఇచ్చినారా? ఇప్పుడు డెక్కన్ కాలేజీలో అతను ఇంజనీర్ అడ్డగా పనిచేస్తా ఉన్నాడు, ఇంకొక డెంటిస్ట్ కూడా ఉన్నాడు. వీళ్లతో పాటు అనేక మంది దినసరి కూలీలు కూడా వీళ్లతో పాటు ఉన్నారు. వీళ్ళందరూ దేశంలో ఒక బయో వార్ తీసుకురావడానికి ప్లాన్ చేస్తా ఉన్నారు, ఒక అంటే అంతర్గతంగా భయోత్పాతాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఎట్లా అంటే ఎట్లయితే కరోనా వైరస్ సృష్టించబడి మొత్తం అల్లకల్లోలమైందో ఆ రకమైనటువంటి బయో మెడికల్ వార్ని కెమికల్ వార్ని సృష్టించడం కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పి పోలీసులు అనుమానిస్తా ఉన్నారు. దీన్ని ఏ రకంగా చూడాలి స్పష్టంగా చెప్పండి. హైదరాబాద్ ఉగ్రవాదానికి మూలమైంది, ఇస్లామిక్ టెర్రరిజానికి హైదరాబాద్ కేంద్రం అయిపోయిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారు. అసలు మనం ఇంతకుముందు సాయిబాబా టెంపుల్ సంఘటన చూసుకున్నా, లుంబిని పార్క్ చూసుకున్నా, తర్వాత గోకుల్ చాట్ చూసుకున్నా కూడా హైదరాబాద్లో మొదటి నుంచి టెర్రరిస్టులు విపరీతంగా రెచ్చిపోయి ఇక్కడి నుంచే ట్రైనింగ్ తీసుకొని ఇక్కడి నుంచే వాళ్ళ కార్యక్రమాలను నిర్వహించడం అనేది పరిపాటు అయిపోయింది. అందరికీ తెలిసిన విషయమే, ఓపెన్ సీక్రెట్. కాకపోతే ఏంటంటే ప్రభుత్వాలు ఇక్కడ గట్టిగా ఉండాలి, అపీజ్మెంట్ పాలసీ చేసుకుంటూ వాళ్ళతో మనం ఇప్పుడు వసతుద్దీన్ ఓవైసీ వాళ్ళ కాలేజ్ లోపల వీళ్ళకి అడ్మిషన్స్ ఎట్లిస్తారండి? ఇప్పుడు మిగతా వాళ్ళు సరే బయట నుంచి వచ్చారు, దాని గురించి చర్చిద్దాం. అయితే వీళ్ళు ఇదే ప్రశ్న ఓవైసీని అడగాలి ఏంటంటే వాడు ఆయన కాలేజీలో వీడికి ఎట్లా అడ్మిషన్ ఇచ్చారు, ఎట్లా వాడికి జాబ్ ఇచ్చారు వాడికి అంటే ఖచ్చితంగా ఎంఐఎం పార్టీకి బండి సంజయ్ గారు కాదు, వాస్తవంగా బండి ఎంఐఎం పార్టీకి ఉగ్రవాద సంస్థలతోటి లింక్ బరాబర్ ఉంది అనేది మా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే వికారుద్దీన్ హత్య జరిగినప్పుడు, వికారుద్దీన్ సంఘటనలు చేసినప్పుడు వాళ్ళు వాళ్ళ పక్షాన వకాలతో పుచ్చుకొని మాట్లాడారు. టెర్రరిజం తోటి లింకులు ఉన్నాయనంటే వాళ్ళకి మేము బెయిల్ ఇప్పిస్తాం, మాతో మేము కలుపుకుంటామని చెప్పి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా అన్నదమ్ములు ఇద్దరు ఓవైసీలు? ఇవన్నీ కూడా మూలాలు హైదరాబాద్ నుంచే జరుగుతున్నాయి. ఈ హైదరాబాద్లో ఎంఐఎం పార్టీ, రజాకారుల పార్టీ అప్పటి రజాకారుల పార్టీ ఇప్పటిదాకా కొనసాగుతూ ఆ రోజుల్లో ఇస్లామిక్ టెర్రరిజం అంటే ఆ ముస్లిం రాజు నిజాం పరిపాలనలో ఏ విధమైన అరాచకాలు చేసేవారో అదే అరాచకాలను కంటిన్యూ చేయిస్తున్నారు. దేశవ్యాప్తంగా హైదరాబాద్ ఇస్లామిక్ టెర్రరిజంను స్ప్రెడ్ చేయడానికి హైదరాబాద్ కేంద్రం పనిచేస్తోంది. ఈ ప్రభుత్వాలు వాళ్లకు ఉదాసీన వైఖరితోటి అపీజ్మెంట్ పాలసీతోటి వాళ్ళ మీద ఏ చర్య తీసుకోకుండా ఉండటం ప్రధాన కారణం. ఎందుకు అనంటే ఇక్కడ పోలీసులు ఏం పట్టుకున్నా ఏం చేసినా వాళ్ళ మీద సంపూర్ణమైన చర్యలే ఉండలేదు. ఇతర రాష్ట్రాల నుంచి లేదా కేంద్రం నుంచి వచ్చి ఎన్ఐఏ ఇట్లాంటి వాటిలో మదర్సాలను చెక్ చేసి అక్కడ వాళ్ళు ఇస్తున్న ట్రైనింగ్లను గమనించి వాళ్ళని బయట పెడితే కానీ మనకి ఇక్కడ మన రాష్ట్ర పోలీసులకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ తెలవట్లే. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఎంఐఎం పార్టీ ఏ సంఘటన చేసినా, ఏ ఉగ్రవాద చర్య పాల్పడ్డా, ఎవరికి ట్రైనింగ్ ఇచ్చినా, మదర్సాలు ఏమేం చేస్తున్నా కూడా ఇక్కడ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడం వల్లనే హైదరాబాద్ కేంద్రంగా మారుతోంది. ఆ గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదే విధంగా చేసింది. అదేంటంటే భోపాల్ చెందిన మానసీ అగర్వాల్ కు 2009లో సౌరవ్ రాజ్ తో పెళ్లి జరిగింది. వీళ్ళిద్దరు మానసీ అగర్వాల్ సౌరవ్ రాజ్ ఇద్దరు భార్య భర్తలు. అప్పటికే సౌరవ్ ఇస్లాం వైపు ఆకర్షితుడయ్యాడు, ఇంట్లో నమాజ్ చేస్తూ ఉండేవాడు. దీన్ని ఇద్దరి మధ్యన గొడవ జరిగింది, అయినా కూడా 2010లో సౌరవ్ ఇస్లాం కన్వర్ట్ అయ్యాడు. దాంతో ఆయన భార్య కూడా మతం, మానసీ అగర్వాల్ కూడా మతం మార్చుకొని సౌరవ్ రాజ్ తన పేరును మహమ్మద్ సలీం గా, మానసి తన పేరు రహీల్గా మార్చుకున్నారు. అంటే ఇక్కడ మత మార్పిడి ప్రక్రియ కూడా ఇందులో మనకు స్పష్టంగా కనబడతా ఉంది. హిందువులుగా ఉన్నట్టు వ్యక్తుల్ని మతం మార్చి వాళ్ళ ద్వారా ముస్లింలు అంటే ఈ ఉగ్రవాద సంస్థలు ఈ ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం కోసం ప్రయత్నం చేస్తామని వాళ్ళ పాత ఆధార్ కార్డులు పాత మతం మారినట్టుగా చెప్పకుండా పాత పేర్లతోటి సమాజంలో చలామణి అవుతున్నారని మనకు స్పష్టంగా కనబడతా ఉంది. కృష్ణమూర్తి గారు దీన్ని ఏ రకంగా చూడాలి? గోల్కొండ కేంద్రంగా ఉండి వీళ్ళు ఉగ్రవాదానికి ప్రేరేపిస్తా ఉన్నారని మనకు కనబడతా ఉంది. దీన్ని ఏ రకంగా చూడాలి కృష్ణమూర్తి గారు? అంటే ఇస్లాం కన్వర్ట్ అయి ఇస్లాం ను స్వీకరించి ఇస్లాం ను మొత్తం ప్రపంచవ్యాప్తం చేయడం కోసం ప్రయత్నం చేసినటువంటి ఉగ్రవాద సంస్థలకు వీళ్ళు సహకారం అందిస్తా ఉన్నారు, ఎట్లా చూడాలి?
అంటే ఇదొక పెద్ద కుట్రగా భావించాలి. కారణం ఏంటంటే హిందూ యువకులను యువతులను ఇస్లాంలోకి కన్వర్ట్ చేసి వాళ్ళను ఉగ్రవాదం వైపు ప్రేరేపించడము. అయితే ఇక్కడ ఎన్ఐఏ అత్యంత చాకచక్యంగా వ్యవహరించడం లేదంటే ఆ మధ్యప్రదేశ్ ఏటీఎస్ టీం కొంత చాకచక్యంగా వ్యవహరించడంతో వీళ్ళు ముస్లింలు కాదు హిందువులు, లేదంటే హిందువులు కాదు ముస్లింలు అనే విషయాన్ని కొంత స్పష్టత, అంటే హిందువులుగా ఉన్నవారు ముస్లింలుగా కన్వర్ట్ అయ్యి అక్కడ చేశారని చెప్పారు. పొరపాటున వాళ్ళు అదే హిందువుల పేర్లతోటి బయటపడి ఉంటే ఈరోజు ప్రచారం అనేది ఇంకొక రకంగా జరిగేది. హిందూ టెర్రరిస్టులు, హిందూ టెర్రరిజం అనేది వచ్చేది. దీనికి జాగ్రత్తగా అక్కడ ఏటీఎస్ టీం చాలా జాగ్రత్తగా ఆధారాలను 1-2 సార్లు బేరీజు వేసుకొని ఎవరు ఏంటి అని పూర్తి స్థాయిలో వారిని ఆరా తీసి వీళ్ళు ముస్లింగా కన్వర్ట్ అయిన తర్వాత ఇస్లాం వైపు ఆకర్షితులైన తర్వాత టెర్రరిజం వైపు వీళ్ళని మళ్లించారు అనేది, అంటే దీని వెనుకాల పెద్ద గ్యాంగ్ ఉన్నది. ఇది ఒకటి ఆలోచన చేయాలి. లేదంటే గతంలో చాలా సార్లు మన వాళ్ళు అంటే కాంగ్రెస్ తో పాటు మిగతా పార్టీలు అన్ని కూడా చెప్పాయి హిందూ టెర్రరిజం. ఇప్పుడు ఇది బయట వస్తుంటే ఇక్కడే మనకు వీళ్ళు దొరుకుంటే మన పోలీసులకు దొరికితే ఖచ్చితంగా హిందూ టెర్రరిజం అని చెప్పేవాళ్ళు. హిందూ టెర్రరిజం దీని వెనుకాల బజరంగ దళం ఉన్నది, ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది అని చెప్పేవాళ్ళు. కాకపోతే అక్కడ మధ్యప్రదేశ్ పోలీసు చాలా జాగ్రత్తగా 1-2 సార్లు మరి డాక్యుమెంట్తో పాటు ఒక అతను ఏపీ అతను ప్రకాశం అనుకుంటారు, ప్రకాశం జిల్లా జిల్లా ఒక యువకుడు ముస్లింగా మారి ఇప్పుడు పట్టుబడ్డాడు టెర్రరిజంకు, బాంబు పెళ్లిలకు వీటికి సంబంధించి టెర్రరిస్టు కార్యకలాపాలకు పాల్పడి శిక్షణ తీసుకున్న తర్వాత ఇక్కడ ప్లాన్ చేస్తున్న వాళ్ళు రెక్కి నిర్వహిస్తున్నారు వికారాబాద్ ఏరియాలో, అంటే అనంతగిరి గుట్టల్లో వీళ్ళు డ్రోన్ ద్వారా వాళ్ళ శిక్షణ తీసుకుంటా ఉన్నారు డ్రోన్ల ద్వారా. అంటే ఇవన్నీ వీళ్ళు తెలుసుకున్న తర్వాత పూర్తిగా కపిల రవీందర్ గారు ఇంత జరుగుతూ ఉంటే అంటే మతాన్ని మార్చి అంటే హిందువులను ముస్లింలుగా మార్చి వాళ్ళను టెర్రరిజం వైపు తీసుకపోవడం ఒకటి చూస్తా ఉన్నా, రెండోది ఇంట్లో డాక్టర్లు ఇంజనీర్లతో పాటు దినసరి కూలీలు కూడా మనం ఇక్కడ చూస్తే దినసరి కూలీలను కూడా వీళ్ళు రిక్రూట్ చేసుకుని పెద్ద ఎత్తున ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నట్టుగా అర్థమవుతాం. కృష్ణమూర్తి గారికి ఒక ఇంపార్టెంట్ టాస్క్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఆన్లైన్ లో ట్రైనింగ్, సూసైడ్ బాంబర్స్ దైనందిన తరహా దాడులు కాకుండా బయోటెక్నాలజీ కెమికల్స్ బ్యాక్టీరియా విధ్వంసానికి ప్లాన్ చేసినట్టు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. అంటే ఏదైతే మనం చైనా నుంచి చైనా కరోనా ఆటోట్ వైరస్ ను మొత్తం ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చింది, దానివల్ల మనం ఒక భారతదేశ ఆర్థిక వ్యవస్థ కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి మనం గతంలో అనేక సందర్భాల్లో చదివిన తప్పైన ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతూ ఉన్నాయి. కరోనా వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ వచ్చింది అంటే దాదాపు అట్లాంటిదే బ్యాక్టీరియాతో విధ్వంసం. అంటే దేశంలో అంతర్గతంగా కొన్ని కొన్ని రకాల బ్యాక్టీరియాలను ప్రవేశపెట్టడం ద్వారా ఆందోళనను సృష్టించేటువంటి విధంగా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా ఉగ్రవాదులు కొత్త రకం ప్లాన్ చేస్తా ఉన్నారు అనేది కూడా మనకి ఇంట్లో అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. దీన్ని ఏ రకంగా చూడాలి కృష్ణమూర్తి గారు? నిజంగా ఇది అంటే వినడానికే ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది, వినడానికే ఒక రకమైనటువంటి అంటే శరీరం కంపించిపోతుంది. కరోనా తర్వాత ఈ బ్యాక్టీరియా బయో వైరస్ ఇదంతా కూడా ఏ రకంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది అనేది కొంత అందరికీ అంటే మొత్తం ప్రపంచాన్ని తెలిసిపోయింది, ప్రతి ఒక్కరు తెలిసింది. దీని ద్వారా జరిగే నష్టం ఏంటి, ప్రాణ నష్టం ఏంటి, ఆర్థికంగా వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, ఆర్థిక మూలాలు ఏ రకంగా ఆర్థిక మూలాల మీద ఏ రకంగా ప్రభావం పడే అవకాశం ఉంది ఇవన్నీ తెలిసింది. తాజాగా అంటే ఉగ్రవాదులు కూడా ఈ రకమైనటువంటి భయోత్పాతం అంటే బయోటెక్నాలజీ ద్వారా బయో బ్యాక్టీరియాలు సృష్టించి ప్రపంచానికి వదిలేయడం అనేది చాలా భయంకరమైనటువంటి విషయము. దీని విషయంలో ఇంకా లోతుగా దర్యాప్తు జరిపి ఈ మొత్తం వ్యవహారం మీద ఎవరున్నారు అసలు ఈ డాక్టర్లే కాదు, అంటే ఈ డాక్టర్లకే ఈ ఐడియా వచ్చిందని కాదు, పట్టుబడ్డ మెడికల్ డక్కన్ మెడికల్ కాలేజీలో హెచ్ఓడిగా పనిచేసిన డాక్టర్తో పాటు ఇంకొక డెంటిస్టు అక్కడ ఓల్డ్ సిటీలో పనిచేసిన డెంటిస్టు తర్వాత ఒక ఇంజనీరు వీళ్ళతో పాటు కూలీలు, ఈ కూలీలు కూడా నేను అనుకుంటాను వీళ్ళు దినసరి కూలీలు కాదు, కాకపోతే ప్రపంచానికి బయటకు తెలియకూడదు
వీళ్ళేమి డబ్బులు లేక కాదు, డబ్బుల కోసం వీళ్ళు కూలీ చేయట్లేదు. ఈ కూలీల వెనుక కూడా ఏదో మతలబు ఉన్నది, దీన్ని వెనుక తీయాల్సిన అవసరం ఉంది. అంటే కూలీలు అంటే అడ్డా మీద కూలీలు అంటే వాళ్ళు రోజుకు ఒక చోటకు వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు వాళ్ళు చేసే పని పనిలో భాగంగా అనేక అంటే ఇళ్లలో పరిసరాలను గమనించవచ్చు, ఆ కాలనీలో పరిసరాలను గమనించవచ్చు, లేకపోతే వ్యక్తులలో ఇంటర్నల్ విషయాలను కూడా కొన్ని గ్రహించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ వీళ్ళు దినసరి కూలీలేనా లేదా వీళ్ళ వెనకాల ఎవరున్నారు, అంటే వీళ్ళు ఏంటి అసలు, వీళ్ళేనా మెయిన్ ఏజెంట్, ఈ దినసరి కూలీలే మెయిన్ కుట్రకు కారకుల అన్న విషయాన్ని దర్యాప్తు సంస్థలు కొంత ఆరా తీయాల్సిన అవసరం ఉంది. ఆ కోణంలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి ఇది అంటే ఇటు మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేసినా ఇటు తెలంగాణ ప్రభుత్వం చేసినా అంతగా వెలుగు రాకపోవచ్చు. కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకొని వీళ్ళందరినీ పట్టుబడ్డ వాళ్ళందరినీ కూడా తీసుకొని విచారిస్తే కొంత అవకాశం ఉంటుంది. అంటే కేంద్ర దర్యాప్తు సంస్థ వద్ద కొంత లేటెస్ట్ ఎక్విప్మెంట్ కొన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాళ్ళు ఇటీవల కొంత కొనుగోలు చేశారు. అంటే దర్యాప్తు సంస్థలు నిందితుల నుంచి వాస్తవాలను రాబట్టాలి, నిందితుల కలిగి అసలు ఎందుకు వాళ్ళు ఆ కోణంలో వెళ్ళారు, వాళ్ళ వెనకాల ఎవరున్నారు, కుట్ర వెనుక ఎవరున్నారు అని తేలాలంటే వాళ్ళు కొన్ని శాస్త్రీయమైనటువంటి విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఆ విచారణ జరగాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థ సాధ్యమవుతుందని నేను అనుకుంటున్నాను. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ పట్టుబడ్డ 17-18 మంది ఉన్నారా, ఒక తెలంగాణలోనే ఉన్నారా, మిగతా రాష్ట్రంలో ఉన్నారా? ఇప్పుడు పట్టుబడ్డ వాళ్ళు ఏపీకి చెందిన ఒక అతను హిందూ యువకుడు ఉన్నారు అని చెప్పేసి వస్తూ ఉన్నది. అక్కడ అంటే అక్కడ కూడా ఏపీ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మిగతా రాష్ట్రాలు వీటి కూడా ఆలోచన చేసి వీటి ఈ దర్యాప్తు మీద కేంద్ర దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించి తీసుకుంటే జరగబోయే ప్రమాదాన్ని మనం నివారించవచ్చు, భావితరాలకు ఒక మంచి సమాజాన్ని అందించేందుకు అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటి ఉగ్రవాదులను కఠినంగా అణచివేయడం ద్వారా మరికొంతమంది అంటే మీరంటారు రాక మరి రావట్లేదా వస్తున్నారు అని కొంత వాళ్ళు భయపడే అవకాశం ఉంది. ఏ రకంలో ఏ కోణంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డా దర్యాప్తు సంస్థను గుర్తించి అరెస్ట్ చేస్తారు, పట్టుకుంటారు అని కొంత భయం అయితే ఏర్పడుతుంది. దీని విషయంలో ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రసాద్ గారు.